మనతో పాటుగా సలీం పాషా, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులు ఉన్నారు. అన్న మీరు చెప్పండి, మీ దృష్టిలో అంటే మీరు ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భాలలో ఏదైనా అరే ఇంకా మా కళ్ళలో మెదులుతూ ఉంది ఆ భయాందోళనకరమైనటువంటి సన్నివేశాలు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఎన్సీసీ గ్రేటు వేదికగా మెదులుతున్నటువంటి సందర్భాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మొదటగా తెలంగాణ ప్రజలందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు ముగుస్తున్నాయి, ఇంకా 2 రోజులైతే 11వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. తెలంగాణ ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థుల పక్షాన తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ ఉద్యమంలో, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే అనేక పోరాటాలు, త్యాగాలు. ఇదే ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో అనేక రణనినాదాలై ఒక పాటలు, తెలంగాణ ఉద్యమ గీతాలై పోరాట వీరులందరూ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తలుగించిన ప్రాంతంలో ఉండి మనం మాట్లాడుతున్నాం. ఇదే చెట్టుకు సంతోష్ అనే ఒక అమరవీరుడు చనిపోయాడు, ఇక్కడే ఇషాన్ రెడ్డి చనిపోయాడు, ఇక్కడే ఠాగూర్ ఆడిటోరియం దగ్గర వేణుగోపాల్ రెడ్డి చనిపోయాడు, ఈ2 హాస్టల్లో యాదవ్ అని ఒక విద్యార్థి చనిపోయాడు, ఎన్సీసీ గేట్ కాడ యాదయ్య చనిపోయాడు. వీళ్ళందరి ప్రాణత్యాగం చేసినటువంటి ఒక పవిత్రమైన ప్రాంతం ఉస్మాన్ యూనివర్సిటీ. ఈ ఇక్కడ జరిగిన పోరాటం మామూలు పోరాటం కాదు, దీన్ని కొద్దిసేపట్లో చెప్పే పోరాటం కాదు, తరతరాలుగా 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర కళను నిజం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ 1969లో కావచ్చు, 2009లో మలిదశ పోరాటం కావచ్చు, అలుపెరగని పోరాటం చేసింది. ఒకానొక సందర్భంలో రాజకీయ నాయకత్వం వెనకడు వేసిన, లక్ష్య సాధనలో విఫలమైన ఇక్కడున్న విద్యార్థులు తమ పోరాటాన్ని, అలుపెరగని పోరాటాన్ని కొనసాగించారు. అవసరమైతే ప్రాణత్యాగాలకు వెనుకాడారు. ఇక్కడే అనేక మంది విద్యార్థి నాయకులు ఉన్నారు, 100 కేసులైనాయి. ఇక్కడే రబ్బర్ తూటాలు, లాఠీ ఛార్జీలు, ఎన్నెన్ని పోరాటాలు, ఎన్నెన్ని త్యాగాలు ఇక్కడ జరిగినాయి. అవన్నీ ఈరోజు 10 సంవత్సరాలు ముగుస్తున్న సందర్భంగా ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇక్కడే వేణుగోపాల్ రెడ్డి చనిపోతే తన సూసైడ్ లెటర్లో తను క్లియర్గా రాసిండు, నేను తెలంగాణ కోసం నా ప్రాణత్యాగం చేస్తున్నా, నన్ను గన్పార్క్ అమరవీరుల స్థూపం దగ్గరికి నన్ను ఊరేగింపుగా తీసుకుపోవాలంటే రాత్రి తీసుకొచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కంటికి రెప్పల ఆ శవాన్ని కాపాడుకున్నాం. పొద్దున ర్యాలీగా బయలుదేరి అమరవీరుల స్థూపం దగ్గర గన్పార్క్ పోవాలని రాత్రి మొత్తం నిద్ర లేకుండా పాటలు పాడుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ వేణుగోపాల రెడ్డి శవాన్ని కాపాడుకున్నాం. ఒకవైపు పోలీసులు గద్దల్లాగా ఎప్పుడెప్పుడు ఆ శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోవాలి అని పోలీసులు కాపలగాస్తుంటే కంటికి ఒక్క క్షణం కూడా నిద్ర లేకుండా ఆ శవాన్ని కాపాడుకున్నాం. ర్యాలీగా పోతుంటే పోలీసులు మధ్యలో పెద్ద లాఠీఛార్జ్, లేడీస్ హాస్టల్ దగ్గర పెద్ద లాఠీఛార్జ్ చేసి ఆ శవాన్ని గద్దలాగా ఎత్తుకుపోయారు. నా జీవితంలో, నా ఉద్యమ అనుభవంలో ఇట్లా ఒక శవాన్ని పోలీసులు గద్దల్లాగా ఎత్తుకుపోవడం అనేది మొట్టమొదటిసారి చూసినా నేను. లేడీస్ హాస్టల్ దగ్గర పోగానే 100,000 మంది పోలీసులు ఒకేసారి మెరుపు వేగంతో లాఠీఛార్జ్ చేసి ఉద్యమకారులందరినీ, 1,000,000 మందిని చెదరగొట్టి శవాన్ని దొంగతనంగా ఎత్తుకుపోయారు. అలాంటి సంఘటనలు, ఎన్నో సంఘటనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు ఈ తెలంగాణ ఉద్యమం గురించి ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగినాయి. అనేక పోరాటాలు జరిగినాయి, కానీ ఆ ఉద్యమ ఆకాంక్షలు సాధనలో గత బీఆర్ఎస్ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ఈ పోరాటాన్ని, ఈ విద్యార్థుల చరిత్రను రికార్డు చేయించలేదు బీఆర్ఎస్ ప్రభుత్వము. ఎందుకంటే కేసీఆర్ ఒక్కడే తెలంగాణ సాధించాడు, కేసీఆర్ ఒక్కడే సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించాడని ఈ 10 సంవత్సరాలు ఉత్సవాలు చేసి ఆయన ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చిందని ఇట్లా ఈ ఉద్యమాన్ని, ఇట్లా ఈ 10 సంవత్సరాలు ఈ ఉద్యమం మొత్తంలో తీసుకున్నట్టయితే, ఇప్పుడు సలీం పాషాగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలైనా కానివ్వండి, మీరు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క సందర్భాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, వేణుగోపాల్ రెడ్డి శవం, వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో 2 బృందాలుగా ఉత్తర దక్షిణ తెలంగాణగా పాదయాత్ర జరుగుతున్నాయి. ముఖ్య నాయకులందరూ కూడా పాదయాత్రలో ఉన్నారు, కానీ ఇక్కడ శవాన్ని ఏమో పోలీసులు తరలించాలా, ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడున్న పీడిఎస్ నాయకులైతే, ముస్లిం స్టూడెంట్స్ నాయకులుగా మేమందరం కూడా అక్కడ కాపాడుకున్నాం. అదేవిధంగా ఈ2 హాస్టల్లో ఒక విద్యార్థి యాదవ్ అనే విద్యార్థి, మేము నిజాం కాలేజ్, మాది నిజాం కాలేజ్ పోయి ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, మేము ఎగ్జామ్ రాస్తున్నాం మాకు మధ్యలోనే ఈ2 హాస్టల్ దగ్గర ఉన్నటువంటి మినీ టెక్నాలజీ హాస్టల్లో ఒక విద్యార్థి తెలంగాణ కోసం, యాదవ్ అనే పేరు పూర్తిగా నాకు సడన్గా గుర్తుకు రావట్లేదు, సాయి కుమార్ యాదవ్,
ఆయన చనిపోయినని తెలియగానే నిజాం కాలేజీ నుంచి ఇక్కడికి పరుగులు తీస్తూ వచ్చినాం, నడుచుకుంటూ ఉరుక్కుంటూ నిజాం కాలేజీ నుంచి ఇంత దూరం వచ్చినాం. ఇంకొకటి ఇక్కడ ఇషాన్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఆయన ఊరేగింపులో పాల్గొన్నాం. అదేవిధంగా ఎన్సీసీ గేట్ దాకా అప్పటి వరకు ఎన్సీసీ గేట్ దాకా రాళ్ళు కొట్టి ఆ ఉద్యమం చేసి రాళ్ళు వేసి పోరాటం చేసి అప్పుడే ఈటు అసలు మెస్కొచ్చి తింటున్న క్రమంలో మన యాదయ్య అనే ఒక యువకుడు చనిపోయిందంటే ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు పరుగులు తీసినాం. పరుగులు తీసి అక్కడ పోయి యాదయ్యను చూసినాం. వీళ్ళందరి అమరవీరుల త్యాగాలను వాళ్ళ అమరత్వాన్ని వాళ్ళ పోరాట చరిత్ర చూసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా పోరాటంలో ముందుండాలి వీళ్ళ స్ఫూర్తితో అని తెగించి పోరాడినాం. ఎన్నో కేసులు, జైల పాలైనాం, దెబ్బలు తిన్నాం, లాఠీ ఛార్జీలు అయినాయి, అయినా వెనుకడు వేయకుండా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాటం కొనసాగింది. ఇంకా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు, విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు రాలేదు, విద్యార్థి ఉద్యమకారుల చరిత్ర ఇప్పుడు మీరు అన్నారు ఒక ఉద్యమకారుడి ఫోటో నాకు కనబడ్డదని. అయితే విద్యార్థి ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమం అనేది చాలా క్రియాశీలకం. 2009 నుంచి 2014 వరకు అల్పెరగకుండా పోరాటం జరిగింది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా. ఉస్మానియా విద్యార్థులు ఇచ్చిన పిలుపును యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఫాలో అయి ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వచ్చారు. అనివార్యంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా పొద్దున్న లేస్తే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర డ్యూటీ చేసేవాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తను ఒక్కడే తెలంగాణ సాధించినట్టు, తన కుటుంబమే తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టు మిగతా ఉద్యమకారులను తక్కువ చేసిండు. అందులో మా విద్యార్థి ఉద్యమకారుల పోరాటాన్ని ఒక ఇద్దరు చెంచాలని పెట్టుకొని, బాల్కా సుమను, గ్యాదర్ కిషోర్ లాంటి ఇద్దరు ముగ్గురు చెంచాలని పెట్టుకొని వీళ్ళే విద్యార్థి ఉద్యమకారులని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గాధ వెంకటన్న కానీ, కోట శ్రీనివాస్ కానీ, రమేష్ ముదిరాజ్ కానీ, మేమందరం కూడా ఎన్నే పోరాటాలు చేసినా మా త్యాగాన్ని మా చరిత్రను రికార్డు చేయకుండా ఇదంతా ఒక కుట్రపూరితంగా చేసింది. ఇకనైనా ఈ వచ్చిన ప్రజాప్రభుత్వం ఇకనైనా ఉత్సవాలు చేస్తూ అంటున్నది, ఉద్యమకారులందరినీ పిలుస్తూ అంటున్నది, కానీ కేసీఆర్ ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు చేయలేదు. దీన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని తీసుకొచ్చి ఇలా ఉత్సవాలు చేసి ఉద్యమకారులందరినీ పరేడ్ గ్రౌండ్లో ఉద్యమకారులందరినీ పిలుస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు ఎప్పుడన్నా కేసీఆర్ పిలిచిండా? పిలవలే. కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తున్నాం, సోనియా గాంధీ రావడాన్ని స్వాగతిస్తున్నాం, తెలంగాణ తల్లి సోనియా గాంధీ. మేము 2000 తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఒక 40-50 మంది ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరం మేము ఢిల్లీకి పోయినాం. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసినాం. రాహుల్ గాంధీని కలిసినప్పుడైనా, సోనియా గాంధీని కలిసినప్పుడైనా వాళ్ళు ఒక మాట అన్నారు, మీ విద్యార్థుల పోరాటాలు, మీ త్యాగాలు, మీ పోరాటాలు చూసే మేము తెలంగాణ ఇచ్చినామని స్వయంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాతో అన్నారు. ఈ చెవులతోటి విన్నాం నేను. ఇందులో అన్నదామె ఆప్ చేసే స్టూడెంట్ నౌజవాన్ ఒక జో త్యాగ్ దేకే హమ్ తెలంగాణ హమ్ దియే అని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అన్నది. ఆమెనే మా పోరాటాలు, మా త్యాగాలను గుర్తించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మా తెలంగాణ తల్లి. ఆమె రావడాన్ని ఆహ్వానిస్తున్నాం. ఆమెకు ఆ హక్కు ఉంది, తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ హక్కు ఉంది. ఖచ్చితంగా ఇకనైనా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయి, విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు వస్తుంది, ఉద్యమకారులందరికి గుర్తింపు వస్తుంది, మన అమరవీరులు కలలు అన్నటువంటి ఆ తెలంగాణ సాకారం అవుతుందని మేము నమ్ముతున్నాము. జై తెలంగాణ, జై జై అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ తల్లి సోనియా గాంధీకి కూడా మేము వందనాలు సమర్పిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు official.